సురేష్ గారు. సురేష్ గారు వంశీ గారు చెప్పండి, ఏంటి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపడానికి, మరొకసారి జైలుకు పంపేందుకు ఒక బిగ్ స్కెచ్ నడుస్తుంది, దానికి సంబంధించి ఒక ప్రణాళిక రెడిస్తున్నారు, అందుకే ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, అందుట్లో ఎవరైతే న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి అంశాలని కోట్ చేస్తూ ఆ తీర్పు పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి అంశాల మీద కొన్ని ప్రశ్నలు రైజ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈరోజు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు 28వ తారీఖు హెల్త్కు సంబంధించినటువంటి బెయిల్ టైం అయిపోతే మిగిలినటువంటి అన్ని కేసుల్లో కూడా వారెంట్లు ఇష్యూ చేయటం, ఆ కేసుల్లో అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది కూడా ప్రబలంగా వినిపిస్తున్నటువంటి అంశం అంతర్లీనంగా. మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుందంటారు సురేష్ గారు? వంశీ గారు, ఇప్పుడు సిఐడి చేతిలో మూడు కేసులు, ఆల్రెడీ చంద్రబాబు గారు వచ్చిన కేసులు, మూడు కేసులు ఇప్పుడు సిఐడి చేతుల్లో ఉన్నాయి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, చంద్రబాబు నాయుడు గారికి ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు, హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ అనేది రాలేదు, అదొకటి. రెండోది ఇసుక, ఉచిత ఇసుక విధానంలో అంత జరిగింది, తెలుగుదేశం వాళ్ళంతా లబ్ధి పొందారు, వాళ్ళందరూ తినేశారని అన్నప్పుడు ఇసుకకు సంబంధించిన దాంట్లో ఆ కేసు కూడా దాని యాంటిసిపేటరీ బెయిల్ చంద్రబాబు నాయుడు గారి ఇంతవరకు రాలేదు. ఇక మూడోది లిక్కర్, ఆ లిక్కర్ A4 షాపులకి ప్రివిలేజ్ ఫీజు అనేది రద్దు చేశారు, ఆ రకంగా బెనిఫిట్ చేశారు, కొన్ని డిస్టిలరీ కంపెనీలకి ప్రయోజనం చేకూర్చారు చంద్రబాబు నాయుడు, అందులో A3గా చంద్రబాబు నాయుడు గారిని చేస్తూ అదొక మూడు కేసులు ఇప్పుడు సిఐడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ మూడు కేసులకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. అందుకని ఈ మూడు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ రాకుండా సో తన వాదనలు వినిపించడం, కోర్టును ఆ రకంగా దాని ఆ దిశలోనే వాదనలు వినిపించి గట్టిగా సమర్థంగా వినిపించి ప్రయత్నించడం. ఇంకోవైపు ఈ మూడింటికి సంబంధించి కూడా పీటీ వారెంట్లు జారీ చేసే అవకాశం ఉంది కోర్టు కనుక, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కనుక ఎలాంటి ఇప్పుడైతే కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఏదైతే ఇసుక కేసు ఉందో తర్వాత మద్యం కేసు ఉందో 28 దాకా చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ కండిషన్ మీద బెయిల్ అనేది మొన్న 31 ఇచ్చిందని 28 వరకు ఉంది కాబట్టి 28 వరకు మేము అరెస్ట్ చేయబోము అని చెప్పి కోర్టుకు రాతపూర్వకంగానే ఏజీ గారు ఇచ్చారు. కాబట్టి 28 వరకు కూడా వాళ్ళు టచ్ చేసే అవకాశం లేదు. కానీ 28 తర్వాత ఈ పీటీ వారిని వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు బెయిల్ వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఒకవైపు ఈ బెయిల్ని వ్యతిరేకించడం తీవ్రంగా, యాంటిసిపేటరీ బెయిల్ని తీవ్రంగా వ్యతిరేకించడం, ఇంకోవైపు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ జారీ చేసి ప్రొడ్యూస్ చేయమని కోరడం. సో ఆ రకంగా ఏదైతే స్కిల్ కేసులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందో అది బెయిల్ మీద ఎస్ఎల్పీ వేశారు, సుప్రీంకోర్టులో అది వాదించి బెయిల్ కనుక రద్దు చేస్తే మళ్ళీ ఆయన్ని మళ్ళీ దీని ఈ కేసులో కూడా జైలుకి పంపడానికి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఇట్లా ఇది ఈ ఆ సుప్రీంకోర్టులో అది ఇటు పక్క ఇది. అయితే ఫైబర్ నెట్ కేసులో మటుకి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి 30 వరకు కూడా మా పీటీ వారెంట్ జారీ చేశారు, గత నెలలోనే ప్రధాన ప్రొడ్యూస్ చేయమని ఏసీబీ కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. కానీ 30 వరకు ఫైబర్ నెట్ కేసులో ఆయన్ని పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేయమడానికి అవకాశం లేదు, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆ కేసుని స్కిల్ డెవలప్మెంట్కి సుప్రీంకోర్టులో కూడా ఆ రెండు కేసులు పక్కన పెట్టి ఈ మూడు కేసులను ముందుకు తీసుకెళ్ళి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అరెస్ట్ చేసి ఆ రకంగా ఈయన పాల్గొన్నారో, ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినీతి పాల్పడ్డారని నిరూపించే ప్రయత్నం అయితే సిఐడి చేస్తుందని చెప్పవచ్చు వంశీ గారు. రైట్, ఇక నా